Venkatadrinalaya Kamala Kamuka Puman Abhangura Vibhutirna Starangayetu Mangalam Sri Venkateswara Swamivari Yokka మధురమైనటువంటి నామాల్లో అతి పవిత్రమైనటువంటి మరో నామం 426వది ఓం సర్వజ్ఞాయ నమః. అన్నీ తెలిసినటువంటి వాడు. అయితే దశావతారాల్లో బుద్ధుని గుండేటువంటి పేరు కూడా ఇది సర్వజ్ఞ అని చెప్పి ఆయనకి ఏమీ తెలియదేమో, అందుకనే అలా ప్రవర్తించడమో, యజ్ఞకర్మలు నిందించడమో అని అనుకుంటామని, అయ్యా ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, నిష్కలుడు, నిరంజనుడు, ఆ స్వామి ఆయన్ని మనం సర్వజ్ఞాయ నమః అనే కీర్తించాలి అని పెద్దలు చెప్పారు. ఎందుకని? ఎందుకంటే ఆ కాలంలో ఆయన వేదనింద చేసినట్టుగా త్రిపుర యువతులను మోహింపజేశాడు, కానీ నిజానికి ఆయన యజ్ఞం యొక్క గొప్పతనం తెలియదా? అర్జునుడికి బోధించలేదా? అయ్యా మీరు క్రతువులు చేయండి, దేవతలు సంతోషిస్తారు, దేవతలు సంతోషిస్తే ఆయన వర్షాదులు కురిపిస్తారు, దానివల్ల మీ నరులంతా కూడా ఆనందంగా ఉంటారు. దేవాన్ భావయత నేన తేదేవా భావయంతువ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత అని ఉద్బోధించినటువంటి వాడు కదా ఆయన. ఎక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలిసినటువంటి వాడు కదా ఆయనకి. గతము తెలుసు, వర్తమానము తెలుసు, భవిష్యత్తు తెలుసు. అటువంటి సర్వజ్ఞుడు ఆ పరమాత్మ. ఆయనకి తెలియనటువంటిది ఏమీ లేదు. క్రాంతదర్శి అయినటువంటి వారిగా ఋషులను మనం కీర్తిస్తున్నాం. ఋషులకి శక్తినిచ్చేటువంటి వారు ఎవరు? ఆ శ్రీనివాస స్వామియే కదా. అటువంటి భగవానుడు అయినటువంటి ఆయన సర్వము ఎరిగినటువంటి వాడు. సర్వకాలముల్లో ఎక్కడ ఎవరికి ఎలాంటి శక్తినివ్వాలో గ్రహించినటువంటి వాడు. అడవిలో ఉండేటువంటి ఆ యొక్క అమాయక పక్షులకు ఆహారం ఇచ్చినటువంటి వాడు ఎవరు? అసలు గర్భంలో ఉండేటువంటి శిశువులకి ఆ యొక్క తల్లిపాలు కూడా తాగలేనటువంటి వారికి ప్రాణభూతమై ఉండేటువంటిది వారు ఎవరు? ఎప్పుడో ఆపదల్లో ఉండేప్పుడు స్మరిస్తే చాలు కాపాడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరు? వనే రణే శత్రు జల అగ్ని మధ్య ఎప్పుడు వనంలో కానీ రణంలో కానీ శత్రువుల వల్ల కానీ ఆ యొక్క జలములందు కానీ అగ్ని వల్ల కానీ ఆపదలు వస్తూ ఉంటే కాపాడేటువంటి వాడు ఎవరు? ఆపద మొక్కలు వాడైనటువంటి స్వామి కాకుండా మనం ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఆయన్ని కనుక ఆశ్రయించేస్తే సర్వజ్ఞుడైనటువంటి ఆయన మనని కాపాడుతాడు. మనకి ఈరోజు ఆరోగ్యం ఉంది. స్థితే మనసు సుస్వస్థే శరీరే సతీయో నరః. ఈనాడు శరీరం బాగా ఉంది, దృఢంగా ఉన్నది, భావన అనేటువంటిది చక్కగా ఒక గంగా స్రవంతిలా ప్రవహిస్తోంది. అలా గంగ వలె స్వచ్ఛంగా ప్రవహించేటువంటి వేళ ఆరోగ్యం జలసత్వాలతో ఉన్నప్పుడే చక్కగా మనం ప్రార్థన చేసేస్తే మనం ఎప్పుడైతే శరీరం కాష్ఠపాషాణ సన్నిభం అయిపోయి ఉంటుందో అప్పుడు అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అని చెప్పి చెప్పాడు ఆయన. నేను ఆ భక్తుణ్ణి. ఒకప్పుడు వాడు చక్కగా జ్ఞానాన్ని పొందాడు, ఒకప్పుడు భక్తితో నన్ను పూజించాడు, ఒకప్పుడు నన్ను శరణాగతితో ఆశ్రయించాడు, భాగవతుల మధ్య వచ్చి నన్ను ఉత్సవాల్లో ఊరేగింపుల్లో సేవించాడు. ఉత్సవేదర్శనం పుణ్యం శ్రీనివాస శేషారంగణ ఉత్సవంలో నేను పరమ ఆనందంతో పరవశుణ్ణైపోయి ఉండి ఆబాల గోపాలన్నీ కూడా నా భక్తులు అందరూ వచ్చి ఇలా నృత్యం చేస్తున్నారు, పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు, ఇలా గొప్పగా స్తోత్ర పాఠములు చదువుతున్నారు, ఇలా వేదము చదువుతున్నారు, దివ్య ప్రబంధానుసంధానం చేస్తున్నారు, ఆగమోక్తమైనటువంటి తిరునివేదనలు అందిస్తున్నారు అని చెప్పి ఎప్పుడైతే నేను పరమ ప్రసన్నంగా ఉన్నానో అప్పుడు ఆశ్రయించినటువంటి ఆ లక్షణం వారి ఎందు ఉంది కనుక వారిని నేను రక్షించాలి అనేటువంటి దీక్ష స్వామి పూర్తాడు. అసలు సంగీతము ఇవన్నీ కూడా స్వామివారి కైంకర్యములే. సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్ మనంబు రమ్య చరిత్ర. ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి సప్త స్వరాలతో కూడినటువంటి ఆ వాద్య గోష్ఠి నరపతే కూడా స్వామి ఆనందిస్తాడు సర్వజ్ఞుడు ఆయన. ఆయనకి తెలియందే ఉన్నది. హృదయంలో భావావేశాన్ని తెలుసుకుని మనకు కావలసిన కోరికలు తీరుస్తాడు. మనం అందుకోలేనటువంటిది మనకి ఏ కాలంలో ఏమి కావాలో గుర్తెరిగి అందించేటువంటి వాడు. ఓం సర్వజ్ఞాయ నమః అని చెప్పి మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన మనల్ని గుర్తెరిగి మనల్ని కాపాడుతాడు. అలా గుర్తెరిగి కాపాడేటువంటి పరమాత్మ లక్షణం తెలుసుకోవాలి. ఆ లక్షణం తెలుసుకుని మనం దివ్యానందాన్ని పొందాలి అంటే ఓం సర్వజ్ఞాయ నమః అనేటువంటి ఆయన్ని మనం ప్రార్థన చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహాద్భుతమైనటువంటి నామాల్లో 427వ నామం ఓం క్రతు హింస వినిందకాయ నమః. క్రతువులలో హింసను ఆయన నిందించినటువంటి వాడు.
బుద్ధావతారంలో ఆయన త్రిపుర హరణము అనేటువంటి కార్యసిద్ధికి యజ్ఞ పశుహింసను అంటే పశు విసనమును పాపకృత్యము అని చెప్పి లోకంలో ఆయన ఆ సమయంలో చాటాడు. నిజానికి ఆ రోజున పాపకృత్యం అని నిందించినటువంటి వాడు ఆ పవిత్రమూర్తి భాగవతులను రక్షించడం కోసం చేసినటువంటి దీక్ష. ధర్మాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి, సత్యం శాశ్వతంగా ఉంటుంది. ధర్మస్వరూపము సత్యస్వరూపం ఆయనే. మనం బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ధర్మం వేరు, గృహస్థుగా ఉన్నప్పుడు ధర్మం వేరు, వనప్రస్థుడు ఉన్నప్పుడు ధర్మం వేరు, సన్యాసిగా ఉన్నప్పుడు ధర్మం వేరు. కనుక ధర్మము మారింది కదా అని చెప్పి భగవంతుని యొక్క అనుగ్రహం మారిందని మనం అనుకోకూడదు. అలాగే యుగాలు మారుతూ ఉంటాయి, యుగ హ్రాస అనురూపత మానవుడి యొక్క ఆయు ప్రమాణాలు మారుతూ ఉంటాయి, సామాజిక కట్టుబాట్లు మారుతూ ఉంటాయి. కానీ ప్రేమాభిమానాలు మానవు, భగవంతుడి యొక్క అనుగ్రహం అది వసివాడకుండానే చెన్నొందుతూ ఉంటుంది. కాబట్టి స్వామి అక్కడ పశు హింస వినిందకాయ నమః అని యజ్ఞపశు హింసను కాదన్నాడు అని అంటే యజ్ఞపశు హింస అనేటువంటిది అది సమర్థనీయమే. యజ్ఞంలో అన్నిటి లక్షణాలు కలిగినటువంటి ఆ పశు సమర్పణ అగ్నిదేవుడు ద్వారా దేవతలకు సమర్పిస్తే దేవతలు పుష్టి పొంది ఆ పశువు కూడా తరిస్తుంది, పశువులన్నిటికీ కూడా మంగళం అవుతుంది. ఆనాడు చేసినటువంటిది ఆనాడు వారు తెలియకుండా చేశారు అని చెప్పి ఈనాడు కూర్చుని మనం భావించకూడదు. ఎందుకంటే సిం ద్విపదే సిం చతుష్పదే అని మనం వేద భారతి మన నిర్దేశిస్తూ ఉన్నది. అంటే కేవలం మానవుడు ఏనాడు కూడా కేవలం రెండు కాళ్ళు కలిగినటువంటి మనుష్యుడి యొక్క అభ్యుదయమే కోరుకోలేదు. నాలుగు కాళ్ళు కలిగినటువంటి పశువులు, అనేక కాళ్ళు కలిగినటువంటి ఆ యొక్క క్రిమికీటకాదుల యొక్క అభ్యుదయాన్ని కూడా కోరుకున్నాడు. వాటన్నింటికీ ప్రతీకగా మనస్సు బుద్ధి కలిగి ఉన్నాడు కనుక మానవుడు బుద్ధి మార్గంలో ఆ తరించగలుగుతాడు. అవి తరించలేవు కనుక వాటి ప్రకృతితో ఉండేటువంటి ఒక పశు సమర్పణం చేస్తే ఆ పశువు తరించిపోతుంది. వాటి వల్ల విశ్వంలో ఉండేటువంటి పశు సంతతి జీవ సంతతి కూడా అభ్యున్నత పొందుతుంది అనేది యజ్ఞ మార్గం చెప్పినటువంటిది. దాన్ని ఒకనొక కాలంలో ఆ యజ్ఞ మార్గాన్ని ఆయన వద్దన్నాడు. ఆ వద్దన్నటువంటి మార్గాన్ని మనం ఆనాటి మడుకు పరిమితంగా భావించాలి, అది ఒక లీలగా మనం గ్రహించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయామృత వృష్టిలో అద్భుతమైనటువంటిది ఈ యొక్క దివ్యమైనటువంటి ఆ బుద్ధావతార లీల. దాన్ని గ్రహిద్దాం. ఆ యొక్క అవతారానికే సంబంధించినటువంటి ఆ సత్యాన్ని ఆ నామాన్ని మనం స్మరించి ఆనాడు స్వామి ఎంత దయతో ఆ పాపకృత్యము చేసినటువంటి వాళ్ళని శిక్షించడం కోసం ఆ విధమైనటువంటి యజ్ఞకర్మలు నిరసించాడో మనం గ్రహిద్దాం. ఆనాడు భక్త సంరక్షణ దీక్ష స్వామి యందు ఎంత ఉన్నది అని గ్రహించాలంటే స్వామి ఎన్ని మార్గాల ద్వారా మన సంసారంలో ఉండేటువంటి జీవుల్ని రక్షిస్తూ ఉన్నాడో, అజాయమాన బహుధా విజాయతే, ఇన్ని రకాల ప్రవృత్తులతో ప్రకృతిలో ఉండేటువంటి రూపాలతో స్వామి మన కోసం అవతరించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించడం కోసం ఈ నామాన్ని మనకు మహర్షి వేదవ్యాసుల వారు అందించారు కనుక ఓం క్రతుహంసా వినందకాయ నమః అనే నామాన్ని చక్కగా పట్టుకుందాం. మన పాపకృత్యములన్నీ కూడా తొలగించుకుందాం. భగవంతుని యొక్క శ్రీచరణాలను ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 428వ నామం ఓం త్రిపుర స్త్రీ మానభంగాయ నమః. త్రిపుర యువతుల యొక్క మానము భంగమయ్యేట్లు చేసినటువంటి వాడు భగవంతుడైనటువంటి వాడు. త్రిపుర స్త్రీల యొక్క అంటే త్రిపురాసురుల యొక్క కులపత్నుల యొక్క శీలాన్ని చెడగొట్టవలసినటువంటి అవసరం ఉన్నదా? ఏమిటి పరమాత్మ ఈ లీల అని ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆనాటి స్థితిగతులను మనం తలుచుకోవాలి. లోక కంటకులు త్రిపురాసురులు, తమ తపశ్శక్తి చేత వాళ్ళు అద్భుతమైనటువంటి వరాలు త్రిపుర అసురులు వాళ్ళు ఆ పరమశివుడి నుంచి పొందారు. పొందిన తరువాత ఎప్పుడూ కూడా శక్తులు పొందినటువంటి మహర్షులు సన్మార్గంలో పయనిస్తారు, లోకానికి ఉపకారం చేయటానికి చూస్తారు. కానీ వీళ్ళు అపకారకారకులైపోయి లోకంలో ఉండేవారిని ఉత్తములైనటువంటి వాళ్ళని పీడిస్తున్నారు. ఆ సమయంలో మరి సంహరించడానికి శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే సంకల్పించాడో అప్పుడు ఆ సంకల్పానికి అనుగుణంగా శివుడు త్రిపురాసురులతో పోరాటం చేస్తున్నాడు. అయితే ఆ త్రిపురాసురుల భార్యలు పతివ్రతలు, వారు అమాయకులు కావచ్చు, కానీ వాళ్ళ యొక్క సతీత్వము చేత పతివ్రతత్వం చేత ఇరువురు కూడా త్రిపురాసురులు భార్య పట్ల అనురక్తులు, ఆ త్రిపురాసురుని భార్యలు పరమ పతివ్రతలై వాళ్ళు కూడా
త్రిపురుల పట్ల చాలా అభిమానంగా ఉన్నారు. మరి భార్యాభర్తల పాతివ్రత్యం అలాగా సతీత్వం అనేటువంటి పవిత్రంగా కనుక ఉంటే ఆ రాక్షసులను సంహరించడం అనేటువంటిది సాధ్యం కాదు. మరి లోకంలో అది బ్రహ్మ అనుశాసనం అలా పెట్టాడు. బ్రహ్మ అనుశాసనాన్ని బ్రహ్మగారిని సృష్టించినటువంటి ఆయనే చెడగొడితే ఎలాగా? చాలా పట్టుకోవలసినటువంటి ధర్మసూక్ష్మ. కనుక బ్రహ్మ ఇచ్చినటువంటి వరములు చెడిపోకుండా వారి యందు ఒక స్ఖాళిత్యము రావాలి అని చెప్పి సంకల్పించినటువంటి స్వామి ఒక లీలగా ఆయన ఒక మధురమైనటువంటి రూపాన్ని పొందాడు. అంటే హృదయాన్ని ద్రవింపజేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పదార్థమైనా ఒక రూపమైనా అది మధురం అంటారు. స్వామి రూపం చాలా గొప్పది. సాక్షాన్ మన్మథ మన్మథ భావజ కోట్లు అంటే 100 కోటి మంది మన్మథుల్ని ఏకకాలంలో చూస్తే వా ఎంతటి ఆనందం కలుగుతుందో, వారందరినీ కలిపి చూసినటువంటి ఆనందం కలుగుతుంది. ఒక్కసారిగా ఒక మన్మథుల్ని చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది, కోటి మంది మన్మథుల్ని ఒకటిగా చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. వాటిని మించినటువంటి ఆనందాన్ని కలిగింపజేసేసాడు స్వామి. పైగా దిగంబరుడై వచ్చేసాడు. ఆ త్రిపుర యువతులు పుణ్యక్షేత్రాలు దర్శించాలి, అక్కడ ఉండేటువంటి దేవతాశక్తులను ఆరాధించాలి అని చెప్పి వెడుతున్నారు. ఈయన దిగంబరుడే వచ్చాడు, స్వామిని చూశారు. స్వామి మూర్తిని చూసి పరవశించిపోయి వారు ఇంకా భర్తల పైన వైమనస్యం పెంచుకున్నారు. తెలియకుండా ఈ మూర్తి పట్ల స్వామి యొక్క ఆ యొక్క దివ్య సౌందర్యం పట్ల అనురక్తి పెంచుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళకి ఆ యొక్క భర్తల పైన అనురాగం పోయి పరపురుషుని యందు అనురాగం ఏర్పడిందో అప్పుడు వాళ్ళ యందు ఉండేటువంటి ఆ పాతివ్రత్యం అంతా కూడా కరిగిపోయింది. ఎప్పుడైతే వారి పాతివ్రత్య శక్తి చేత ఈ యొక్క త్రిపురాసురులు రక్షింపబడుతున్నారో వారు శిక్షింపబడ్డారు. కనుక లోక కళ్యాణం కోసం స్వామి చేశాడు, కానీ అది లోకంలో ఒక అపరాధంగా ఉండాలని మరొక దానికోసం ఆయన చేయలేదు. ఈ తత్వాన్ని మహత్వాన్ని తెలుసుకోవాలి, తెలుసుకుని ఆత్మానాత్మ వివేకాన్ని పొందాలి. అంటే భారతీయ సంప్రదాయంలో ఇవన్నీ కూడా ఎటువంటివి అని అంటే కొన్ని కథలుగా చెప్పి ఆ కథల ద్వారా మనలో ఉండేటువంటి భావనలపైన ఒక వినాశనం అనేటువంటి దుష్ట భావనలపైన ఒక వినాశకరమైనటువంటి సమ్మోహన తత్వాన్ని భగవంతుడు ఇస్తాడు. త్రిపుర యువతులు ఉన్నారో వారు ఇలాంటి కర్మలు చేశారో లేదో మనకి తెలియదు. కానీ ఇలా మనస్సు కనుక పాతివ్రత్యము నుంచి కనుక తొలగిపోతే, అంటే భగవంతుడే పతి అనేటువంటి భావం నుంచి తొలగిపోతే ఎప్పుడు కూడా శిక్షింపబడుతుంది అనే తత్వం తెలియటం కోసం అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు దీనికి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు పరోక్షంగా మరో అర్థాన్ని. కనుక పరమ పవిత్రమైనటువంటిది ఉభయంగాను అంటే బాహ్యరంగంగాను అలాగే లాక్షణికంగాను రెండు రకాల అర్థాలు ఇచ్చేటువంటి ఈ నామాన్ని మనం తలుచుకుందాం. మన మానవ జీవితాన్ని నవనవోన్మేషంగా స్వామి తప్పించి మరొకరిని ఆశ్రయించకుండా ఉండటానికి ఓం త్రిపుర స్త్రీ మానభంగాయ నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 429వ నామం ఓం సర్వశాస్త్ర విశారదాయ నమః. శాస్త్రం అంటేనే చాలా బుద్ధితో ఆశ్రయిస్తే కానీ లొంగేటువంటిది కాదు. అటువంటిది లోకంలో ఏవేవైతే మహాద్భుతమైనటువంటి కుశాగ్ర బుద్ధులకు అవి వస్తాయో అటువంటి సర్వశాస్త్రముల యందు కూడా ప్రావీణ్యము కలిగినటువంటి వాడు. పరమపురుషుడు ఎరుగినటువంటి శాస్త్రములు లేవు. ఎందుకంటే ఎప్పుడూ కూడా కొన్ని శాస్త్రములే అధ్యయనం చేసేటప్పటికీ అయిపోతుంది. మామూలుగా శాస్త్రముల్లో ఏది గొప్పది అంటే వేదం. ఒక్క వేదం చదువుకోవాలంటేనే ఎవడి వల్ల కాదు, ఎందుకంటే మనకి వేదంలోనే ఉన్నది. మామూలుగా వేదం యొక్క మహత్వం చెప్పుకునేటప్పుడు మనం గంగ వంటి తీర్థము లేదు, వేదము వంటి శాస్త్రము లేదు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, విష్ణు వంటి దైవము లేడు అని చెప్పి. మరి వేదం అనేటువంటి దాన్ని మనం ఋగ్వేదము యజుర్వేదము సామమో అధర్వణమో ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు ఈ రోజుల్లో. దాంట్లో కూడా ఒక సంప్రదాయంగా వచ్చినటువంటి ఒక శాఖ అంటే ఋగ్వేదంలో శాఖల శాఖ భాష్కల శాఖ, అలాగే సామవేదంలో ఉందనుకోండి రాణాయణీయం కౌథం జైమినీయం అని మూడు దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి వర్తమానంలో. నిజానికి సహస్రవర్త్మ సామవేద 1000 శాఖలుగా ఉంది ఆ వేదశాస్త్రం సామవేదం అనేటువంటిది. నవధాధర్వణో వేద 9 విధాలుగా అధర్వణ వేదం ఉంది, దాంట్లో కూడా 2 దొరుకుతున్నాయి. ఏకశతమధ్వర్యు శాఖ 100 ఉన్నాయి ఆ యొక్క యజుస్సులు.
ఆ యజుర్వేదాన్ని దాంట్లో ఏ కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదం ఏదో ఒకటి అధ్యయనం చేస్తున్నారు. దాంట్లో కూడా ఒక ప్రస్థానంలో పాఠభేదాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. ఇక ఋగ్వేదంలో ఏకవింశతిగా బాహురుచ్యం బహురుక్కులు కలిగిన ఋగ్వేదంలో కూడా ఏదో ఒక శాఖని ఒక మార్గంలో అన్వేషిస్తున్నారు, ఆశ్రయిస్తున్నారు, పఠిస్తున్నారు. కనుక అలా కాకుండా మొత్తం వేదం అంతా అధ్యయనం చేద్దామని ఒకప్పుడు భరద్వాజుడు అనేటువంటి మహర్షి అనుకున్నట్ట. ఆయన 100 సంవత్సరాల్లో ఆయన ఊహ తెలిసిన 8 ఏళ్ళకు ఉపనయనం అయితే 20 ఏళ్ళ లోపల స్వశాఖ అధ్యయనం చేసేసేట ఆయన. ఆ తర్వాత మళ్ళా ఇతర శాఖలను అధ్యయనం చేయటం మొదలుపెట్టట. 100 ఏళ్ళు అయ్యేప్పటికి కూడా ఆయనకి చదువు పూర్తి కాలేట. అప్పుడు ఇంకా గురువులు ఉన్నారు, ఇంకా నేర్చుకోవాలని ఆయన బ్రహ్మగారిని ప్రార్థించారు. బ్రహ్మగారు ప్రార్థించగానే ఆ వేదమూర్తికి ప్రత్యక్షం ఏం కావాలి, నాకు ఇంకో 100 ఏళ్ళు కావాలి, మళ్ళా వేదం నేర్చుకున్నాడు. మళ్ళా ఇంకా కొన్ని శాఖలు ఉన్నాయని గుర్తించి మళ్ళా 100 ఏళ్ళు అవుతూనే 200 సంవత్సరాలు పూర్తయిన వెంటనే బ్రహ్మగారిని ప్రార్థించాడు. వేదమూర్తికి స్వామి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆయన కూడా ఇప్పుడు వేదాన్ని చదువుతూ ఉంటాడు కనుక వేదం చదివేటువంటి వాడి పైన ప్రేమతో ఆయన వచ్చాడు. అయ్యో ఈ జ్ఞానమూర్తి విద జ్ఞానే అన్నారు కనుక ఆ యొక్క జ్ఞానమూర్తి కోరుతున్నాడు అని చెప్పి మళ్ళా ఇంకో 100 సంవత్సరాలు బతికేట్లుగా ఆయుష్నిచ్చాడు. మళ్ళా 100 ఏళ్ళు అయ్యాక మళ్ళా అడిగాడు ఇంకో 100 ఏళ్ళు ఇవ్వు అయ్యట్లేదని. అప్పుడు ఒక సువర్ణ పర్వతం దగ్గరికి తీసుకెళ్ళాడు. అందులోంచి ఒక పిడికెడు సువర్ణాన్ని తీసి అక్కడ పెట్టాడు. అయ్యా ఈ పిడికెడు సువర్ణము ఇప్పటిదాకా నువ్వు అధ్యయనం చేసింది, ఇంకా చేయవలసింది అదిగో అంతుంది వేదము, ఇంత వేదశాస్త్రాన్ని నువ్వు పఠించగలవా చెప్పు. పఠించాలంటే ఎన్ని 100 సంవత్సరాల నా నుంచి నువ్వు స్వీకరించాలో తెలుసుకో అని అడిగారు. అప్పుడు ఊహ చేశాడు పాపం బుద్ధిమతా వరిష్ట అనేటువంటి ఋషి. అప్పుడు అన్నాడు, అయ్యా ఈ వేదం అంతా చదివితే ఎంత ఫలం వస్తుంది, నీ స్వశాఖ అధ్యయనం చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తుంది అన్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు జ్ఞానం అయితే పెరుగుతుంది కానీ జ్ఞానము ద్వారా వచ్చేటువంటి సిద్ధి కొంత తెలుసుకున్నా చాలు, ఆ కొంత తెలుసుకుంటే చాలు కానీ ఆ కొంత ద్వారా తెలియవలసినటువంటి పరమాత్మ యొక్క ఔన్నత్యం తెలియాలి అది తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్నటువంటి దాని ద్వారా ఆయన మహర్షి తరించిపోయాడు. కనుక సర్వశాస్త్ర విశారద అంటే ఆ స్వామి. కనుక ఆయన్ని ఓం సర్వశాస్త్ర విశారదాయ నమః అంటే మనం బతికున్నంత కాలంలో మనం ఒక్క అంశాన్నైనా భగవంతుణ్ణి పట్టుకోవటానికి ఉపాధి ఏమైన దాన్ని మనం గ్రహించగలుగుతాం, దాన్నే సంగ్రహం అంటారు. అలా తరింపజేసేటువంటి దాన్నే ఆశ్రయిద్దాం.